విశాఖలో రీయూస్ రెడ్యూస్ రీసైకిల్ సెంటర్ను మేయర్ గొల్లగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్తో కలిసి ప్రారంభించారు. టౌన్ కొత్త రోడ్డులో ఉన్న సివరేజీ ఫారంలో ప్రారంభించిన ఈ RRR సెంటర్ అందరికీ ఉపయోగపడుతుందని మేయర్ తెలిపారు. తక్కువ వినియోగం, పునర్వినియోగం, శుద్ధి చేసి వినియోగం అంటూ స్థానికులకు ఆ సెంటర్ ఉపయోగాన్ని విడమర్చి చెప్పారు. అభివృద్ధి, పర్యావరణ నియంత్రణ కోసం ఎంతో ఈ సెంటర్ ఉపయోగపడుతుందని, వ్యర్థాల నిర్వహణకు స్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ, పదార్థాల్లో అనేక రకాల గాజు, కాగితం, మెటల్, ప్లాస్టిక్, టైర్లు, దుస్తులు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలని ఈ RRR సెంటర్ ద్వారా సేకరించి తద్వారా రీసైకిల్ చేయవచ్చని అన్నారు. కటుమూరి సతీష్ మాట్లాడుతూ, ఈ సెంటర్ను పర్యావరణ నిర్వహణ నియంత్రణ కోసం ఉపయోగించుకోవాలని, అందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.